మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టోమామా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ప్రతిరోజు ఎన్నో కాయిన్స్ కానీ టోకన్స్ కానీ కాయిన్ మార్కెట్ క్యాపు, కాయిన్ గికో, అలాగే డెస్క్ స్క్రీనర్ లాంటి సైట్స్లో మనకు లాంచ్ అవుతుంటాయి. వాటిలో చాలామంది మనకు తెలియకుండానే పెట్టుబడులు పెట్టి నష్టపోతుంటాము. ఉదాహరణకు కాయిన్ మార్కెట్ క్యాప్లో రీసెంట్గా లాంచ్ అయిన కాయిన్స్ పైనే ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తూ జీరో తర్వాత ఎక్కువ జీరోలు ఉన్న కాయిన్స్నే కొనాలని చూస్తారు. ఎందుకంటే ఒక్కొక్క జీరో కిల్ అయితే మనకు మంచి ప్రాఫిట్ వస్తుందనే దురాశ కావచ్చు, ఆశ కావచ్చు, లేదా మోసపోవడం అనేది అంతర్లీనంగా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 23 అవర్స్ క్రిందట లాంచ్ అయినటువంటి ఈ యొక్క కాయిన్ చూద్దాం, వాల్మార్ట్ WMART అని. ఇది 24.78% పంప్ అయింది. మన ఇండియన్ రూపీస్తో 0 పాయింట్ తర్వాత 4 జీరోస్ 1909 ఉంది. ఎందుకంటే ఈ 4 జీరోస్తో 2 జీరోస్ కిల్ అయినా కూడా మనకు 100లో రిటర్న్స్ ఉంటుందన్నమాట. ఇది ఒక ఆలోచన, ఆమె రైట్? సో జనరల్గా మనం చేసే పనేమి, ఆ వాల్మార్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. అంటే ఆ టోకన్ మీద క్లిక్ చేసిన తర్వాత అది మరొక ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్లో అది హై ఎంత, లో ఎంత, దాని మార్కెట్ క్యాప్ ఎంత, మొత్తము దాని చార్టు, వీటన్నిటిని మనం చూస్తాం. చూడండి, కుడ్ నాట్ ఫైండ్ ద డాటా, అంటే ఇంకా డాటా రాలేదన్నమాట. సో ఈ కాయిన్ని బై చేయాలన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఏమి గమనించాలి? చాలామంది మిత్రులు ఈ కాయిన్ యొక్క ఎనాలిసిస్ చేయలేక ఊరికే మనం డబ్బుల్ని దాంట్లో ఇన్వెస్ట్ చేసేసి ఈరోజు వస్తుంది రేపు వస్తుందని ఎదురు చూడడమే తప్ప ఎప్పటికీ కూడా అది రాదు. ఇక్కడ కేవలము స్కామ్ టోకన్సే నాకు తెలిసి దాదాపు 85-90% స్కామ్ టోకన్సే ఎక్కువగా మన ఎక్స్చేంజెస్తో లిస్ట్ అవుతున్నాయి. మనల్ని కోటీశ్వరంలో లక్షాధీశ్వరంలో చేయడం కాదు, వాళ్ళు కోటీశ్వరులు లక్షాధీశ్వరులుగా మారడానికి మనల్ని ఉపయోగించుకుంటున్నారు. సో ఈ వీడియోలో మీకు నేను ఫలానా కాయిన్ కొనండి అని కానీ ఫలానా కాయిన్ని సెల్ చేయనని కానీ చెప్పను. కేవలం ఒక కాయిన్ని ఏ విధంగా స్క్రీన్ చేయాలి, ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, ఏ విధంగా దాని యొక్క జాతకాన్ని చూడాలనే టిప్స్ని మీకు తెలియజేస్తాను. బహుశా ఈ విషయం ఎవరికైనా తెలిసింటే యు మే స్కిప్ ద వీడియో. తెలియని వాళ్ళు దయచేసి తెలుసుకోండి. భవిష్యత్తులో ఈ స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ, ఇదేమి ర్యాకెట్ సైన్స్ కాదు, సింపుల్ స్ట్రాటజీని ఉపయోగించి కాయిన్ యొక్క జాతకాన్ని మనం ఏ విధంగా ఫైండ్అవుట్ చేసి దీన్ని కొనాలా వద్దా, భవిష్యత్తులో ఇది మనకు రిటర్న్స్ ఇస్తుందా లేదా అనే అంశాన్ని మీకు తెలియజేస్తాను. ఓకే, ఏ కాయిన్ కానీ టోకన్ కానీ మనము కాయిన్ మార్కెట్ క్యాప్లో కానీ లేదా DAX స్క్రీనర్లో కానీ మనం చూసి బై చేయాలనుకున్నప్పుడు దాని యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. మిత్రులారా, డెక్స్ స్క్రీనర్ అనేటువంటి ఒక వెబ్సైట్, ఇది ఫ్రీ వెబ్సైటు. దీని ద్వారా మనము కాయిన్కు సంబంధించి ఒక 90% అనాలసిస్ చేయొచ్చు. ఏదైతే నేను అక్కడ కాపీ చేసుకున్నానో టోకన్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తానన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత ఆ టోకన్ యొక్క సింబల్ని ఇక్కడ మనం జనరేట్ అవడం చూడొచ్చు. వీమార్ట్ చూస్తున్నారు కదా, BSE స్మార్ట్ చైన్ మీద ఉంది. ఓకే, తర్వాత దీన్ని క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దాని యొక్క ప్రైస్ చార్టు, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో చూడండి, 24 అవర్స్ క్రితం లాంచ్ అయింది. దీని ప్రైస్ చార్టు ఈ విధంగా డౌన్ ట్రెండ్ పోయి మళ్ళీ అప్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యి. సో ఈ టోకన్ని బై చేయాలా వద్దా అనడానికి ఈ యొక్క DEX స్క్రీనర్, డెక్స్ స్క్రీనర్ అనొచ్చు, DEXScreener.com మనకు ఇక్కడ రైట్ సైడ్, మిత్రులారా ఈ యొక్క రైట్ సైడ్ మీరు గమనిస్తే ఇక్కడ మనకు చూడండి మోర్ అని ఉంటుంది. మోర్ అని మనం క్లిక్ చేసి ఇక్కడ స్కాన్ టోకన్ స్నిఫర్ దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మరొక ట్యాబ్లో టోకన్ స్నిఫర్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో సైట్ ఓపెన్ అయిన తర్వాత స్మెల్ టెస్ట్ అనేది మనం గమనిస్తే ఇక్కడ 55/100, అంటే 55% దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమంటే వారు టోకన్ ఈజ్ సెల్లబుల్, అంటే కొన్ని టోకన్లు కొనడానికి అనుమతి ఉంటాయి కానీ మనం అంటే బై చేయడానికి అనుమతి ఉంటా, సెల్ చేయడానికి లేదు, అది ఉందా లేదా, బయింగ్ ఫీజ్ ఎంత, సెల్లింగ్ ఫీజ్ ఎంత, కాంట్రాక్ట్ సోర్స్ని వెరిఫై చేసినామా లేదా, ఇలా ఇంటూ ఉంది అంటే అది మైనస్సే అనమాట. ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏమంటే వ్యాలెట్ లిక్విడిటీ. ప్రధానంగా మనం గమనించాల్సింది ఓనర్ వ్యాలెట్లో లేదా క్రియేటర్ వ్యాలెట్లో 5% కన్నా తక్కువ లిక్విడిటీ ఉండాలి. అదేవిధంగా 95% ఆఫ్ లిక్విడిటీ బర్న్ ఆర్ లాక్ చేసి ఉండాలి. ఎన్ని రోజులు ఎక్కువగా లాక్ చేసి ఉంటారో ఆ టోకన్ అంత జినైన్ అనమాట. ఇక్కడ మీరు దీన్నే ఇక్కడే గమనించవచ్చు, అట్లీస్ట్ 95% ఆఫ్ లిక్విడిటీ బర్న్ ఆర్ లాక్డ్. ఎన్ని రోజులు? కేవలం 75 డేస్.
75 days తర్వాత క్రియేటర్ ఏమైనా చేయొచ్చు వాటిని. సో అది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇనిషియల్ లిక్విడిటీ. ఈ టోకన్ లాంచ్ అయ్యేటప్పుడు కేవలం 2 BNB మాత్రమే అతను ఇనిషియల్ లిక్విడిటీగా యాడ్ చేసినాడు. అది ఇప్పుడు ఎంత అయింది అనేది గమనిస్తే దాదాపు 112.54 BNB అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ రోజులు లాక్ చేసి ఉంటేనే ఆ టోకన్కి వాల్యూ అనేది ఉంది. ఇదోటి గమనించుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే పైన ఒక సింబల్ ఉంటుంది BSC స్కాన్ అని. ఆ BSC స్కాన్ అంటే హోల్డర్స్ తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నిటికి సంబంధించి ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. BSC స్కాన్స్ దాన్ని క్లిక్ చేశాను. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు 24 అవర్స్లో ఇక్కడ మీరు గమనించవచ్చు 4642 అడ్రస్సెస్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ వచ్చి దాదాపు 30,640 ఉన్నాయి. వీటికన్నా ముఖ్యంగా మనం గమనించాల్సింది మిత్రులారా, ఇప్పుడే అసలు కథ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే నల్ల అడ్రస్, దీన్ని డెడ్ అడ్రస్ అంటాము, ఈ డెడ్ అడ్రస్లో మీరు గమనించవచ్చు 20% టోకన్స్ని అయితే బర్న్ చేశాడు. ఇక పాన్ కేక్ స్వాప్లో మనకు అందుబాటులో దాదాపు 10.31% టోకన్స్ అవైలబిలిటీ పెట్టాడు. ఇక ఇక్కడ ఉన్నవన్నీ కూడా అతని దగ్గర ఉన్నటువంటి టోకన్సే. ఒక అతని దగ్గర 7.7%, ఇంకొకరి దగ్గర 3.3%, ఇంకొకరి దగ్గర 1.99%. వీళ్ళందరి దగ్గర ఈ టోకన్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఈ యొక్క మనం గమనించాం పైన దాదాపుగా 4642 హోల్డర్స్ ఉన్నారు. వారిలో అధిక మొత్తం వీళ్ళ దగ్గర ఉందన్నమాట. సో ఎనీ టైమ్ దే కెన్ డూ ఎనీ మ్యానిపులేట్. ఈ విధంగా అత్యధిక శాతం ఎప్పుడైతే హోల్డర్స్ దగ్గర ఉందో ఎప్పటికీ ఆ కాయిన్ అనేది ఎదుగుదల ఉండదు. ఓకే, ఇంకొక కాయిన్ చెక్ చేద్దాం. మిత్రులారా, చాలామంది ఎక్కువగా చాలామంది చార్లీ టోకన్ గురించి అనాలసిస్ చేయమంటారు. చూద్దాం చార్లీ టోకన్ ఏ విధంగా ఆ యొక్క డెవలపరు ఆ చార్లీ టోకన్ యొక్క డెవలప్మెంట్కి ఏ విధంగా. చూడండి ఇక్కడ అద్భుతమైన పంపింగ్ కనిపిస్తుంది. వామో, సూపర్. దీన్ని చూస్తేనే మనం మెస్మరైజ్ అవుతాము. తర్వాత యాక్చువల్గా చూస్తే అప్పుడు తెలుస్తుంది మనకు టోకన్ స్నిఫర్ సేమ్. దాంట్లోకి వెళ్దాము. ఇక్కడ టోకన్ స్నిఫర్లో మనం ఇక్కడన్నా క్లిక్ చేయొచ్చు. లేదు అంటే మనకిక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కాపీ చేసి టోకన్ స్నిప్పర్లో వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసినా కూడా ఆ టోకన్ యొక్క అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట. చార్లీ ఫైనాన్స్, ఈ చార్లీ ఫైనాన్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ BSC స్కాన్ ద్వారా మనం దాన్ని ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు అనేది చూద్దాము. ఇవి జస్ట్ మీరు చూడండి, ఇక్కడ చార్లీ ఫైనాన్స్కి రేటింగ్ చూడండి 25%, అంటే 25 out of 100. ఏమి ఇక్కడ అంటే మనం గమనిద్దాము. దాదాపుగా హోల్డర్స్ దగ్గర 5% కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు రేటింగ్ ఇస్తారు. కానీ హోల్డర్స్ దగ్గర చాలా చాలా ఎక్కువ టోకన్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ మీరు గమనిస్తే ఇక్కడ అట్లీస్ట్ 95% లిక్విడిటీ బర్న్ ఆడ్ లాక్ అంటే మనోడు ఏమీ చేయలే. సో డిప్లాయర్ ఆ డెవలపర్ దగ్గర చాలా చాలా టోకన్లు ఉన్నాయి. మనం ఎప్పుడైతే బై చేస్తుంటామే గురువుగారు అమ్ముతూ పోతారు, అంటే సెల్ చేస్తూ పోతారు, మనకేం మిగలదు. అది ఎలా, అతని దగ్గర ఎన్ని టోకన్స్ ఉన్నాయి, మనల్ని ఏ విధంగా చార్లీ ఫైనాన్స్ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అనేదానికి ఇప్పుడు ఎలా చేయాలో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిత్రులలా సేమ్ ఇక్కడ మీరు పైన టాప్లో చూస్తున్నారు BSC స్కాన్ అని. ఇప్పుడు BSC స్కాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చార్లీ ఫైనాన్స్ సంబంధించి జాతక చక్రం ఓపెన్ అయింది. వెరీ గుడ్. ఇక్కడ మీరు గమనించవచ్చు దాదాపుగా 2448 అడ్రస్సెస్ ఉన్నాయి హోల్డర్స్వి ఈ టోకన్కి సంబంధించి. సప్లై మీరు చూస్తున్నారు దాదాపు 1 trillion వరకు ఉంది. ఓకే, జస్ట్ ఏ మూమెంట్. మిత్రులారా మీరు గమనించవచ్చు ఇక్కడ నల్ల డ్రెస్ ఉంది. ఈ నల్ల డ్రెస్లో దాదాపు 72% వరకు డెడ్ చేసినాడు, అంటే బర్న్ చేసినాడు, అంటే ఇంకా దాదాపుగా మనకు 28% ఉంటుంది. ఆ 28%లో కూడా
మన యొక్క డెవలపర్ దాదాపు 5.09% టోకన్స్ తన వద్ద ఉంచుకున్నాడు. ఈ టోకన్స్ ఉంచుకొని అతను ఏం చేస్తున్నాడో ఒకసారి పరిశీలిద్దాం. నేను ఇప్పుడు ఏదైతే డెవలపర్ అడ్రస్ అనుకున్నానో ఆ అడ్రస్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డెవలపరు ఇప్పటి వరకు ఏమేమి చేశాడో అనేది తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ గమనించవచ్చు 8 అవర్స్ బ్యాక్ అతను టోకన్స్ని ఏమైతే తన దగ్గర ఉంచుకున్నాడో దాదాపు చూడండి ఇవన్నీ అతని టోకన్సే, డెవలపర్ టోకన్స్ దాదాపు 150 క్రోర్స్ దాదాపుగా ఉండొచ్చు అనుకుంటాను. మిత్రులారా, గురువు గారు వీటన్నిటినీ దాదాపు 112 డేస్ బ్యాక్ వీటన్నిటినీ పాన్ కేక్ స్వాప్ ద్వారా తీసుకుని డిఫరెంట్ అడ్రస్లకు ట్రాన్స్ఫర్ చేసేసాడనమాట. ఎగ్జాంపుల్ చూద్దాము. చూడవచ్చు ట్రాన్స్ఫర్ చూడండి, ఈ విధంగా ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ ఏమి డబ్బులతో, ఇక్కడ ఏమాత్రము ప్రైస్తో ప్రమేయం లేకుండా తనకు కావాల్సిన వాళ్ళందరికీ పంపించేసింటాడు. ఇక్కడ నుంచి మనము ప్రైస్తో మనం బై చేస్తుంటాం, వీళ్ళంతా సెల్ చేస్తుంటాం. ఇది మిత్రులారా ఈ యొక్క టోకన్స్లో జరిగేటువంటి మోసం. మిత్రులారా, ముఖ్యంగా మీ దగ్గర ఉండాల్సింది డెక్స్ స్క్రీనర్ అనేటువంటి ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ వెళ్ళి కాయిన్ మార్కెట్ క్యాప్ కావచ్చు, కాయిన్ ఎక్కువ కావచ్చు, ఎక్కడైనా సరే కాయిన్ అడ్రస్ని ఈ విధంగా ఎక్కడుందో దానిని మీరు కాపీ చేసుకొని, అది బిఎన్పి అయితే ఈథర్ స్కాన్ కావచ్చు, ట్రోన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి దానిని మీరు పేస్ట్ చేసేసి, అంతేకాకుండా మనకు అదనంగా ఇక్కడ స్కాన్ ఆన్ స్టే యూ సేఫ్ యూ అనేటువంటి ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు వాళ్ళ రేటింగ్ కూడా ఏ విధంగా ఉంది అనేది గమనిస్తే మనకు ఆ టోకన్ యొక్క క్రెడిబిలిటీ, ట్రస్టబిలిటీ, ఫెయిత్, స్కామా, జినైనా అనే అంశాలు తెలుస్తాయి. ఇక్కడ చూడవచ్చు అది స్కాన్ చేస్తుంది అనమాట, సేఫ్ యూ ఫ్రీ స్కానర్ అనమాట. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ చార్లీ ఫైనాన్స్కి కేవలం వాళ్ళు ఇచ్చిన ర్యాంకు 53.7, అంటే అంత మాత్రమే అది క్రెడిబిలిటీ. మిత్రులారా మీకు ఒకటి చెప్తాను, నేను ఒక టోకన్ని ప్రమోట్ చేయడం కాదు కానీ జిఎస్టీ అని ఒక టోకన్ ఉంది, దాన్ని గోల్డెన్ స్పేరో అంటారు. 1 మంత్ క్రితం దాన్ని నేను ఒక వీడియో ద్వారా ప్రమోట్ చేశాను. దాంట్లో మీరు మ్యాక్సిమం గమనిస్తే ఎక్కువ హై స్కోర్ ఉంటుందన్నమాట, లిక్విడిటీ లాక్ ఉంటుంది, 3 to 5 ఇయర్స్ ఉంటుంది కాబట్టి మనకు సేఫ్గా ఉంటుంది. ఇది మిత్రులారా, మిత్రులు గమనించవచ్చు మనము డెక్స్ స్క్రీనర్ మరియు సేఫ్ యూ అదేవిధంగా బిఎస్సి స్కాన్ ద్వారా స్కాన్ చేస్తూ హోల్డర్స్ జినైన్ హోల్డర్సా కాదా, డిప్లాయర్ దగ్గర ఎంత ఉంది, లాక్ ఎంత ఉంది, బర్న్ ఎంత జరిగింది అనేది గమనించిన తర్వాత మాత్రమే టోకన్స్ని బై చేయండి, నష్టపోకుండా ఉంటాము. మిత్రులారా, నాకున్న పరిధిలో నేను పొందిన జ్ఞానాన్ని ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. భవిష్యత్తులో మీరు ఎక్కడ కూడా నష్టపోకుండా లాభాలను మీరు పొందుతారని నేను ఆశించను, కానీ లాభాలు పొందడంతో పాటు మీరు నష్టపోకుండా ఉండాలంటే నేను అందించే వీడియోస్లో మీకు ఎడ్యుకేట్ చేయదలుచుకున్నాను. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఒక కాయిన్ని కానీ ఒక టోకన్ని కానీ ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, ఏ విధంగా స్క్రీనింగ్ చేయాలి, ఏ విధంగా దాంట్లో ఉన్న బగ్స్ని కానీ లేదా డీమెరిట్స్ని కానీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే అంశాలను నేను మీకు మ్యాక్సిమం ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ నిజంగా చెప్పాలంటే చాలా వరకు ఈ 1 మంత్లో నేను దీని మీద ఎక్కువ రీసెర్చ్ చేశాను. మీరు నమ్ముతారు లేదో, వీటినన్నింటినీ చూసిన తర్వాత చేసే మూడు ఉత్సాహము సర్వనాశనం అయిపోతుంది అన్నటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి స్కామ్ టోకన్స్ ఎక్కువ ఉన్నాయి, మనకు తెలియదు. ఎందుకంటే ఈ యొక్క టెక్నాలజీ కొత్తది కాబట్టి దీన్ని అందిపుచ్చుకోవడానికి మనకు సమ్ మంత్స్ పట్టొచ్చు, ఇయర్స్ పట్టొచ్చు. కాకపోతే దానిలో ఉన్నటువంటి సారాన్ని కొద్దిగా వడపోసి కొద్ది మంది ద్వారా మీరు జ్ఞానాన్ని పొందితే, నాలెడ్జ్ని అక్వైర్ చేయగలిగితే, యూ విల్ బికమ్ ఏ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ బికమ్ ఏ డెఫినెట్లీ ఏ గుడ్ అడిక్వేట్ నాలెడ్జ్ విచ్ యు ఆర్ గెయిన్ వితౌట్ లాస్ ఇన్ క్రిప్టోకరెన్సీ. దయచేసి మిత్రులారా ఇది గమనించండి. రాబోయే రోజుల్లో నేను ఎక్కువగా పలాన్ టోకన్ బై చేయండి, పలాన్ టోకన్ తీసుకోండి అనే దానికన్నా ఏ టోకన్ యొక్క జాతకం ఏ విధంగా ఉంది అనేది మాత్రమే ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. బహుశా ఈ వీడియో మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ కొంతమందికైనా ఒక టోకన్ ఏ విధంగా స్క్రీన్ చేయడం తెలిస్తే నేను ధన్యుణ్ణి. థ్యాంక్ యూ. మీ క్రిప్టో మామా.